అవినాష్ రెడ్డి కేసులో తప్పులు చేస్తున్న సిబిఐ ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటూ వస్తోంది. అందులో ఒక తప్పు ఏం చేసిందంటే, ఇంతవరకు ప్రాథమిక ఆధారాలు తీసుకురాకుండా ప్రయత్నిస్తూ వస్తుంది దర్యాప్తు. అందులో ప్రాథమికమైనటువంటి ఆధారం మిస్ అయినటువంటి పేపర్స్. ఆ పేపర్స్ మిస్ అయినవేంటో తేల్చలేకపోయింది. దాని వెనకాల ఉన్న రీజన్ అంటే మోటివ్ ఆఫ్ ద మర్డర్ అన్నటువంటిది తేల్చలేకపోయింది. కేవలం హియర్ సే అంటారు, అంటే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకునేటువంటి దాన్ని బట్టి ఇది ఎంపీ టికెట్ కోసమే అన్నటువంటి ఒక మాటని పట్టుకుని దాన్నే దస్తగిరితో చెప్పించి అదే సాక్ష్యం అని చెప్పింది. ఆ సాక్ష్యం తను కూడా స్వయంగా వినలేదని ఎవరో చెప్పుకుంటుంటే విన్నానన్నాడు. ఇది ఆధారంగా చెల్లుబాటు కాదు, హియర్ సే ఎవిడెన్స్ అనేది కరెక్ట్ కాదు. దీంతో అసలైతే అక్కడ డాక్యుమెంట్ ఏమి మిస్ అయ్యింది, ఎందుకంటే దస్తగిరి వాంగ్మూలంలోనే కొన్ని డాక్యుమెంట్లను పట్టుకుపోయారు అన్నటువంటి విషయం తేల్చి చెప్పాడు. ఆ డాక్యుమెంట్లేంటి, దానికి ఈ మర్డర్కి ఏంటి సంబంధం, ఎందుకంటే పట్టుకెళ్ళింది డాక్యుమెంట్లే, ఆస్తి మిగతా పట్టుకెళ్తే దోపిడీ అవుతుంది లేదంటే మరొకటి అవుతుంది, కానీ ఆ డాక్యుమెంట్ల కోసమే మర్డర్ జరిగింది. ఆ డాక్యుమెంట్కి ఎంపీ టికెట్కి అయితే సంబంధం లేదు. కాబట్టి ఆ డాక్యుమెంట్ను పట్టుకోవడం మానేసి ఈ హియర్సే అని బేస్ చేసుకుని రాజకీయ టర్న్ ఓవర్ తీసుకుంటున్నటువంటి సందర్భంలోనే మొన్న ముందస్తు బెయిల్ వచ్చింది తనకి. అయితే అక్కడే కోర్టు కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేసింది. 160 స్టేట్మెంట్ తీసుకుంటున్నామని నోటీస్ ఇచ్చారు. 160 స్టేట్మెంట్ మీన్స్ సాక్షి స్టేట్మెంట్. మీరు సాక్షి స్టేట్మెంట్ తీసుకుంటూ అతన్ని అరెస్ట్ చేస్తారా అంటే అరెస్టు చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు అంటూ వాదిస్తూ వచ్చింది. అందుకనే ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి న్యాయస్థానం మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే బెయిల్ ఇవ్వండి అని చెప్పి చెప్పింది. అందులో భాగంగా లాస్ట్ శనివారం అవినాష్ రెడ్డి వెళ్ళినప్పుడు 2.5 లక్షల పూచికత్తో బెయిల్ ఇచ్చారు. అరెస్ట్ ఆ రోజున చేశారన్నటువంటి విషయం తర్వాత ఈనాడు జ్యోతి ద్వారా బయటకు వచ్చినటువంటి సందర్భం. అయితే అరెస్ట్కి కారణమైతే మీరు ఇక్కడ సాక్షిగా కుదరదు అన్నటువంటి నేపథ్యంలో ఇతన్ని నిందితుడు అని పెడితే మాత్రమే బెయిల్ ఇవ్వడానికి కుదురుతుంది కాబట్టి నిందితుడని A8గా పెట్టుకొచ్చారు. ఇప్పుడు ఇవాళ మరొకసారి విచారణ పూర్తయింది. అవినాష్ రెడ్డిని పిలిపించారు, విచారించారు, మరొకసారి విచారణ పూర్తయింది 7 గంటల పాటు. ఏం తేలింది అన్నటువంటిది రేపు 13వ తారీఖున కోర్టుకి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా చెప్పే అవకాశం ఉంది.